41 కీర్తన 2వ వచనం. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. వాకిట పాపము పొంచి ఉన్నది, అది వాంచగలిగి ఉన్నది. వాడు వడిన వలలో పక్షి వలె చిక్కుకొని పోకుంట కొరకు తలంపు ఆలోచనలు కావలి కాసే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానమును యేసు క్రీస్తు వలన మనము కలిగి ఉండాలి. ఆకాశములైతే యెహోవాశమునే ఉన్నవి, భూమి మాత్రమైన నరుడికిచ్చి ఉన్నాడు. అన్నిట్లో స్వాతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కావు. కనుక మన స్వాతంత్రాన్ని ప్రభువుకు సమర్పించినట్లయితే భూమి మీద పరలోకాన్ని చూడగలుగుతాము. అంటే దేవుని బిడ్డలు లోకంలోని వారి వలె పాపాలు చేయపోవచ్చు, కానీ తలంపు ఆలోచనలో బాధ ఆయాసము కోపము ద్వేషాన్ని బట్టి శత్రువులలో చిక్కుకొని పోయి అనేకమైన సమస్యలకు గురి అవుతున్నారు. దేవుని బిడ్డ యొక్క తప్పిదములను శత్రువు భూతద్దంలో చూపిస్తున్నాడు. కనుక ప్రభు వాటిని సరిదిద్దడానికి ఇష్టపడుతున్న వారు ఉన్నారు. నీవు హిమము యొక్క నిధులలోకి చచ్చితివా? ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా అని 38 యోబు గ్రంథంలో ప్రభు యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే హిమం యొక్క నిధులు అంటే అది మంచుకొండ ఉంటుంది, ఇంకా చెప్పాలి అంటే అది చల్లపూట. ఏ చల్లపూటనైతే ఆదాం ప్రభుతో నడకను కోల్పోయినాడో, తిరిగి నీవు నేను ఆ యొక్క చల్లపూట ప్రభుతో నడకను కలిగి ఉండాలంటే తలంపులు ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. తలంపులు ఆలోచనకు తీర్పు ఉంది. కనుక ఆ తలంపులు ఆలోచనలు సరిదిద్దడానికి ప్రభు మన జీవితంలో అనేక మార్లు వడగండ్లను పంపిస్తున్నారు. ఆ సమయంలో శ్రమలు తీవ్రంగా ఉండి మనం ఉడికిపోయే వారంగా ఉంటున్నాము. అయితే ఆ సమయంలో యెహోవా నామం బట్టి ప్రార్థన చేసినప్పుడు అదే మనకు బలమైన దుర్గమని సామెతలు 18:10 చూస్తున్నాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులందులోనికి పరుగెత్తి సురక్షితంగా నుండునని చూస్తున్నాం. ఈరోజు మహోన్నతిని చాటున నివసించేవారే సర్వశక్తి నీడను విశ్రమిస్తారని ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక ఆయన చాటుకు రావాలి అంటే ప్రభుకు హృదయంలో మనము చోటివ్వాలి. చోటిస్తున్నామా లేదా ప్రశ్నించుకుందాం. ఇస్తే పడిపోయిన మానవుడి యొక్క చూపు స్వరము నడకెందుకుంది? అంటే ఒక ప్రక్కన దేవుని బిడగా, మరొక ప్రక్కన సర్ప సంతానంగానే ఉంటున్నాము. అంటే పైకి కనబడడానికి దైవత్వమే ఉంది, అంతరంగం మార్పు చెందని పాతరోత జీవితమే. ఇటు జీవితంలో ఏమాత్రం కూడా లాభం లేదని 1 తిమోతి 4:8 చూస్తూ ఉన్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును, గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవునని చూస్తూ ఉన్నాం. రక్షింపబడిన బిడలు కృతాకాశం కృత భూమికి చెందినవారు. కనుక మనసు మారి నూతనపరచబడాలి. ఆ కారణంగా యిర్మీయా గ్రంథం 45:3-5 చూస్తూ ఉన్నాము. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు, ఆయన నాకు దుఃఖం కలగజేసినాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను కట్టిన దాన్నే పడగొట్టుచున్నాను, నాటిన దాన్నే పెలగించుచున్నాను. అయితే నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరుల మీదకి కీడు రప్పిస్తున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నీకు ఇస్తున్నాననే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక ఏమి కోల్పోయినప్పటికీ క్రీస్తును కలిగి ఉండటమే గొప్ప భాగ్యమై ఉంటుంది. సౌలు జీవితంలో సింహాసనం ఉంది, సైన్యం ఉంది, కిరీటం ఉంది, అయినప్పటికీ దేవుడు ఆయన విడిచిపెట్టినాడు కాబట్టి ఆయన ఓటమి చెందిన జీవితమై ఉంటుంది. అలాంటి జీవితంలో ఆయన డిప్రెషన్ గురైనాడు కాబట్టి ఆ యొక్క మైండ్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ఆ ప్రతిష్ట కలిగినటువంటి దేవుని బిడ్డ అయినటువంటి దావీదు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దావీదు హృదయపూర్వకంగా ఎంతో ప్రేమతో ఆయన దగ్గరికి వచ్చి ఆ సితారా వాయిస్తూ పాటలు పాడుతూ ఆయన ఆ విధంగా మరి ఎంటర్టైన్ చేస్తూ వచ్చినాడు. అయినప్పటికీ ఎంత ప్రేమించి ఎంత సహించుకుని ఎంత ఓర్చుకుని మరి త్యాగం చేసినప్పటికీ మరి దావీదుని చంపడానికి ఈటను విసురుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే నిజమైనటువంటి దేవుని బిడ్డ దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటుంది కాబట్టి యేసు ప్రభువారు ఎలాంటి శ్రమలు
శ్రమలు ఎదుర్కొన్నారో అలాంటి శ్రమలనే నీవు నేను కూడా ఎదుర్కొనే వారంగా ఉంటున్నాము. యేసు ప్రభువారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు ఒకరిని అప్పగించిన వారుగా ఉన్నారు. ఆ రీతిగానే నేను ఆ జీవితంలో కూడా నిజమైనటువంటి ప్రతిష్ట సమర్పణ జీవితం కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి ద్వారా మనం శ్రమలు ఎదుర్కొనే వారంగా ఉన్నాం. ఎలాంటి శ్రమలు? మొట్టమొదటిగా వారు మన సాక్ష్యాన్ని పాడు చేసే వారుగా ఉన్నారు. కన్నీటితో కట్టుకున్న సాక్ష్యాన్ని బురదలో కలిపే వారుగా ఉంటున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, అబద్ధ సాక్షులను క్రూరత్వమును వెలగొక్కు వారును నా మీదకు లేచున్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకు అయ్యా అని 27వ కీర్తన 12వ వచనంలో అంటున్నాడు. ఆ రీతిగా లేని వార్తను పుట్టిస్తూ క్రూరత్వాన్ని వెలగొక్కే వారుగా ఉంటున్నారు. అయితే వాటన్నిటిని సహించుకుని ఓర్చుకున్నట్లయితే ఆయన కనికరాన్ని పొందుకునే వారంగా ఉన్నాం. ఈ లోకంలో ఆయన కనికరాన్ని పొందుకున్నట కంటే ధనికరమైన జీవితం మరొకటి లేదు. అది ఆది కాండం 39వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం 23వ వచనంలో చూస్తే మరి యోసేపు జీవితంలో అక్కడ చెప్పబడుతుంది. హనాముకుడుగా దిక్కుమాలవాడుగా మరి ఉన్నాడు. అంటే బాల్యంలోనే తన తల్లిని కోల్పోయినాడు. ఆ తర్వాత తండ్రిని ప్రియులని దేశానికి దూరంగా వచ్చి ఆ పరాయి దేశంలో బానిసగా ఉన్నాడు. దానికి కూడా నోర్చుకోక ఖైదీలో ఉన్నప్పుడు ఒక దిక్కుమాలిన దరిద్రుడిగా ఉన్నప్పుడు ప్రభు ఆయనతో అంటున్నాడు, యెహోవా అతనికి తోడైనాడు కనుక అతడు వర్ధిల్లినాడని ఇక్కడ చెప్పబడుతుంది. కనుక ఈరోజు ఎన్నున్నాయి, ఏమున్నాయి, ఎంత కలిగి ఉన్నాం కాదు, ప్రభు మనకు తోడైనారా లేదా, ఆయన హృదయంలో చోటిచ్చామా లేదా, రక్షింపబడ్డాం కానీ హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నాం, ఆ కారణంగానే పాత జీవితమే ఏళ్తూ ఉంది, అందు నిమిత్తమే హృదయంలో చోటు ఇవ్వాలని ప్రభు కోరుతున్నారు. ఎప్పుడైతే ప్రభుకు హృదయంలో చోటిస్తామో మనకి శ్రమ వచ్చినప్పుడు దాగి ఉండటానికి ఆయన కృప మనకు దొరికేదిగా ఉంటుంది. హృదయంలో చోటే ఇవ్వకుండా ప్రభును వాకిట్లో పెడుతూ ఆయన ఏడిపిస్తూ బాధిస్తూ శ్రమ వచ్చినప్పుడు అయ్యా సహాయం చేయి సహాయం చేయనప్పుడు ఆ సహాయం అందడం లేదు మనకి. ఆ కారణంగానే హృదయంలో మనం చోటు ఇవ్వాలని ప్రభు కోరుతున్నారు. రక్షణ పొందినాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, కానీ హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్న కారణం ఏంటి? పాత యొక్క జీవితం ఎంతో ఇంపుగా ఉంది. పాత జీవితంలో ఉన్న అహంకారం గర్వం అంతా కూడా ఎంతో ఇష్టంగా ఉంది. ఇష్టపూర్వకంగా పాపాన్ని జరిగిస్తున్నందుకే ఆ ప్రియుడు ఇష్టపూర్వకంగా శిలువలో రక్తం చిందించిన వారుగా ఉన్నారు. ఈరోజు ఎంతవరకు ఆయనను ప్రేమించి ఆయన ఎలా ప్రతిష్ట కలిగి ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకుందాము. ఈరోజు ప్రతిష్ట జీవితం లేదు అని అంటే ఆ రక్తాన్ని నీచపరుస్తున్నాం. కనుక మనల్ని మనం సరిదిద్దుకొని సరి చేసుకొని ఆయనకే సమర్పించుకొని ముందుకే సాగిపోటు కొరకు మనం ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలంలో నివసించువాడా, ఎత్తైన స్థలముని దేవునిడు, ఆత్మలు గలవాడా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎలోకంలో తండ్రి అయా ఎన్నున్నప్పటికీ నీ ప్రభా నిన్ను కలిగిన జీవితం ఎంతో ధన్యకరమైంది ప్రభా. పాత నిబంధన కాలంలో అయితే తండ్రి ఆయుష్ గురించి ప్రభా ఎంతో ధన్యకరమైన జీవితం అని వ్రాయబడుతుంది, కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని నాయన చెప్పబడుతుండగా నీకెంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎలోకంలో జీవించినంత కాలం ప్రభా నీకు మహిమకరమైన జీవితం జీవించాలని ప్రభా అయా ప్రతిష్ట సమర్పణతో జీవించాలని కోరుతున్నావు. జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా దరిద్రులమైన మా కోసం నాయన శపింపబడిన భూమికి వచ్చి అయా అనేకమైన శ్రమలు అందినారు ప్రభా. కేవలం మాకు విధేయత నేర్పించడానికి వచ్చినారు, పరిశుద్ధతను ఇవ్వడానికి వచ్చిన నాయన తండ్రి అయా మీరు తండ్రికి విధేయత చూపిస్తూ వచ్చినారు. తండ్రికి విధేయత చూపించడం అంటే మీ శరీరాన్ని దుష్టునికి అప్పగించుకోవటం. అయా దుష్టునికి అప్పగించుకొని ఎన్ని విధాలుగా మాకు శ్రమను తినారు ప్రభా. ఆ రీతిగా తన్ని శిలువలో రక్తాన్ని చిందించినారు ప్రభా. రక్తం నది వలె ప్రవహింప చేస్తూ వచ్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. లోకంలో ఎవరు చూపినటువంటి ప్రేమ కల్వరి గదిలో చూపించిన నీకు వందనాలు ప్రభా. ఇష్టపూర్వకంగా మీరు జరించిన పాపం నిమిత్తం మీరు ఇష్టపూర్వకంగా చిందించిన రక్తాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. దుష్టుడైతే నాయన అయా ఎన్నో రకాలుగా పాపం చేయించి మా రక్తాన్ని తీరుస్తున్నాడు ప్రభా. నీవైతే నాయన మమ్మల్ని ప్రేమించిన నాయన దుష్టులుగా ఉండగానే పాపులుగా ఉండగానే భక్తి ఉండగానే మమ్మల్ని ప్రేమించిన మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఈ లోక పునాదులు లేకుండే మమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నావు కనుకనే తండ్రి అయా నీలోకి రాకుండా ఉండడానికి అనేక రీతులుగా తండ్రి వాడు ఎన్నెన్నో యత్నాలు చేస్తూ కృతంతాలను నాయన వాడు అన్ని ప్రదర్శిస్తున్నారు. అయినప్పటికీ నీ తండ్రి నీ ప్రేమ కనికరాన్ని వాళ్ళు విస్తరింప చేయటం బట్టి ఈ రోజు మీకు ఆకర్షింపబడ్డాం తండ్రి. నీకు స్తోత్రులు ప్రభా. అయా ట్రవెలింటి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ ప్రభా ప్రతిష్ట సమర్పణ కలిగి జీవించకు నువ్వు కృపద ఇచ్చే ప్రభా.
ప్రభా. అయ్యా అది కష్టతరం కాదు తండ్రి, నిన్ను ప్రేమిస్తే నువ్వు లోబడే మనసు ఇస్తావు ప్రభా. అయ్యా లోబడే మనసును బట్టి ఆశీర్వాదాల్లోకి వస్తారని అయ్యా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేస్తున్న కనికరించని కృప చూపించమని మా బిడ్డలందరినీ అప్పగిస్తూ అర్పిస్తూ వందాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ శిథిమిన ఆలోచన ప్రార్థన స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.